నమస్తే, నేను ఋషి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 ఏళ్ళు అయిపోయింది. ఒక ఏడాది పోతే మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే రాజకీయంగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. అయితే ఇంకా ఉద్యమకారులకు సంబంధించి అసంతృప్తి జ్వాలలు అలాగే ఉన్నాయా? ఉద్యమకారులకు ఇంకా ఉద్యోగాలు లేవా? ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తు నాయని నరసింహారెడ్డి, హోంశాఖ మంత్రిగా ఉన్న, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నాయని నరసింహారెడ్డి ఈ మాట అన్నారు. దాన్ని శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా బలపరిచిన పరిస్థితి. అప్పట్లో ఉద్యమం చేసిన వాళ్ళని నానా మాటలని కేసీఆర్ని తిట్టి జైల్లో పెట్టించిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా ఉంటే వాళ్ళ దగ్గరికి పనుల కోసం వెళ్లాలంటే కళ్ళంటి నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. యూటీ వర్సెస్ బీటీ అంటే ఉద్యమ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ బ్యాచ్లుగా కొనసాగుతుందా? మరి దీని గురించి ఏం జరిగే అవకాశం ఉంది, ఏం చెప్తారు పెద్దలు అనేది మాట్లాడదాం. వాళ్ళ చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, ఎన్నికల పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే పాతూరు సుధాకర్ రెడ్డి గారు, మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అద్దంకి దయాకర్ మంతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు అన్నట్టుగా ఈ రెండు బ్యాచ్లు అంటే ఇంతకుముందు జై తెలంగాణ బ్యాచ్ అని లేకపోతే బంగారు తెలంగాణ బ్యాచ్ అని రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. అంటే ఉద్యమంతో సంబంధం లేకుండా అప్పుడు అసలు తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ మంత్రి పదవులు ఎంజాయ్ చేస్తున్నారు లేకపోతే మరో రకంగా పదవులు ఎంజాయ్ చేస్తున్నారు అనే చాలా డైరెక్ట్గా నాయని నరసింహారెడ్డి గారు అనడం. ఇప్పుడు దానికి ఉద్యోగ సంఘాల శ్రీనివాస్ గౌడ్ కూడా దానికి ఆయన వంతపాడిన పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు ఉద్యమ పార్టీలకి వచ్చే ప్రాథమికమైన సమస్య ఇది. ఎందుకంటే మామూలు రాజకీయ పార్టీలకు ఉద్యమ పార్టీలకు ప్రాథమికమైన వ్యత్యాసం ఇదన్నమాట. అంటే ఏంటంటే కింద నుంచి కార్యకర్తల దగ్గర నుంచి పైదాకా అందరూ ఒకటే నినాదంతో వస్తారు బయటికి ఏదో ఒక లక్ష్యం కోసం. అది తెలంగాణ, బంగారు తెలంగాణ కాదు ఇంకోటి తెలంగాణ, తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో దిగిన వాళ్ళు దానికి ఏదో ఒక రాజకీయ పార్టీ అండ దొరుకుతుంది. ఒకటి చూడండి, ఒక టీఆర్ఎస్లో తెలంగాణను కోరుకున్న వాళ్ళు 100కి 100% ఉండొచ్చు, కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అంతకంటే బలంగా కోరుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు రాజకీయంగా వేరే పార్టీలో ఉంటారు. మనం చూసాం కదండి, అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎంత ఫైట్ చేస్తారు ఢిల్లీలో, కాబట్టి అలానే తెలుగుదేశంలో ఉన్నారు, అలానే ఉన్నారు. కానీ టీఆర్ఎస్కి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఇక ఏమీ లేకుండా ఓన్లీ తెలంగాణ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది మీకు. అందువల్ల మిగతా వాళ్ళు కూడా అప్పుడు దాంట్లో ఉన్నవాళ్ళు తెలంగాణను కోరుకున్న వాళ్ళు కాస్త అటు ఇటుగా మారే అవకాశాలు, ఎందుకంటే తెలంగాణ సాధన కోరుకున్న తెలంగాణ వచ్చింది కదా, ఇక రాజకీయాలు ఎందుకు అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇంతెందుకంటే ఇప్పుడు మీ టీవీలోనే చూశాను, ఒక ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇది వేశారు, మీరు అప్పుడు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరక ముందు మీరు ఎన్ని మాటలు అన్నారు అని వినిపించారు కూడా. ఆ మాటలు వినిపిస్తే ఆయన ఏం తొట్టుపడలేదు. ఆయన చాలా చక్కగా ఏం చెప్పాయంటే, అవును నేను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఏడాదిలో నేను అట్నే మాట్లాడాను, మాట్లాడి తీరాలి, నేను ఆ పార్టీలో ఉన్నాను, కానీ తర్వాత ఏడాది తర్వాత ఏం వచ్చిన మార్పులు చూశాను, చెరువులు నిండుతున్నాయి, కరెంటు వస్తున్నది, ఎంత చూసేది, నేను కూడా బాగానే ఉంది తెలంగాణ దీంట్లోకి వచ్చానని చెప్పి ఆయన సమాధానం చెప్పింది నేను మీ టీవీలో చూశాను. కాబట్టి ఏంటంటే ఇవి సాధారణంగా జరిగేవి, కానీ కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోకుండా పాత నీరు వచ్చి కొత్త నీరుని కొట్టేయడం ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ అదనమాట, తేడా. అది అరాయించుకోవటం భరాయించుకోవడం కష్టం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇంత కష్టపడ్డది మనం చివరికి ఎవరికో పోతుందనే ఒకటి బాధ వేదన ఉండటం అనేది సహజంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెబుతున్నారు వాదన, బంగారు తెలంగాణ కాబట్టి మనం అందరం కలిసి పని చేసుకోవాలి దానికోసం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంటే ఏం లేదు కదా, తెలంగాణ సాధన లక్ష్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనగా అడుగులేద్దామని చెప్పి ఒక పిలుపు, దానికి అనుగుణంగా కొన్ని అడుగులు ఇవన్నీ చూస్తున్నాం. ఇది రాజకీయంగా సహభాషణొచ్చు, కానీ నైతికంగా ఎవరైనా సరే అది తప్పనే అంటారు. కాబట్టి అది అన్ని పార్టీలో జరుగుతుంది, మా దాంట్లో జరుగుతుంది అని చెప్పి ఒక వాదన ఇంకోటి తీయచ్చు. కానీ ఏదైనప్పటికీ రాజకీయంగా మంచిదైనప్పటికీ కూడా నైతికంగా ఆలోచించినప్పుడు అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సుధాకర్ రెడ్డి గారు, ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, సాక్షాత్తు మంత్రిగా కేబినెట్లో ఉన్న నాయని నరసింహారెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన కొన్ని పదాలు కూడా వాడారా, నేను వాడట్లేదు అనుకోండి. ఆయన నేరుగా ఇక వ్యాఖ్యలు చేశారు, సరే ఎవరో ఉద్యోగం లేని వాళ్ళు చేశారని కొట్టిపాడడానికి లేకుండా కేబినెట్లో ఇట్లాంటి పరిస్థితి ఉండడం మీద ఆయన చేసిన కామెంట్స్ మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒకటి, ఋషి గారు తెలంగాణ రావాలనేటువంటి కాంక్షతోటి తెగింపు పోరాటం చేసినటువంటి అందరం కూడా ఇప్పుడు శ్రీనివాసరావు గారు విశ్లేషణ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా తెలంగాణ వచ్చేంత వరకు నిరంతరం ఒకటే ధ్యాస, ఒకటే మాట, తెలంగాణనే శరణ్యం అనేటువంటి రీతిగా. కాబట్టి దాని కొరకు ఉద్యమాలు చేసిన మాట వాస్తవం. కాబట్టి అందు కొరకు శ్రీనివాస గౌడ్ కానీ నాయని నరసింహారెడ్డి గారు కానీ ఉద్యమకారులం అనేటువంటి దృక్పథంతో వారు మొదటి నుంచి కూడా ఉద్యమం చేస్తూ వచ్చిన కాబట్టి ఉద్యమకారులుగా భావిస్తూ వచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికలకు పోయినాం, ఎన్నికలకు పోయే వరకు మాకు
ఎన్నికల యొక్క ఫలితాలను చూసే వరకు ఒక ఉత్తర తెలంగాణలో మాకు స్వీప్ అయింది. దక్షిణ తెలంగాణ వచ్చే వరకు మాత్రం కొద్దిగా మా అనుకున్నన్ని సీట్లు రాలేకపోయాయి. కాబట్టి ఇటు మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలు చూసినట్టయితే అంత అనుకూలంగా లేకుండేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంతా కూడా ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క వారి ఆలోచన విధానానికి అనుగుణ్యంగా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిండు. పథకాలు కాదు, ఇప్పుడు కాదు, ఎవరైతే అప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ని బండబూతులు తిట్టారో వాళ్లే వాళ్ళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అధికారం చలాయిస్తున్నారని సాక్షాత్తు హోంమంత్రి చేసిన హోంమంత్రి గారు చేస్తారు, చలాయిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం ఎటువంటి మన రాజ్యాంగం ఉన్నదో మీకు తెలియంది కాదు. ఆ రాజ్యాంగం ప్రకారంగా కులము, మతము, జిల్లాలు ఇవన్నీ చూడవలసి వస్తుంది. దానికి అనుగుణ్యంగా ఏర్పాటు కూర్పు చేయాలని అన్నప్పుడు కొంత నేచురల్గా నాయన చేసిన వ్యాఖ్యలు నాయని ఉద్యమ నాయకుడిగా మాట్లాడచ్చు, సమర్థించకుండా అంటే ఉద్యమ నాయకుడిని కాబట్టి నేను ఎట్లాగా మాట్లాడద్దు అనేటువంటి మాట మాట్లాడతాడు. కానీ ఒక పరిపాలనాధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కాంపోజిషన్ చేసేవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ కాంపోజిషన్లో కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు ఉంటారు. పాత వాళ్ళని కూడా తృప్తిపరిచేటట్టుగా ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, వారికి అనుగుణ్యంగా ఉండేటువంటి చైర్మన్ పదవులు వస్తున్నాయి. ఎందుకంటే చిన్న రాష్ట్రం అయిన తర్వాత మన మంత్రివర్గం కూడా చిన్నగా, అవన్నీ మీరు ఫిల్ చేసేస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు దుఃఖం వస్తుంది చూస్తుంటే, దెబ్బలు తిన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగస్తులు, లేదా మరొకళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితి, లేదా అప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితి, కళ్ళంటి నీళ్లు వస్తున్నాయన్న మాట అన్నారు శ్రీనివాస్ గౌడ్. రిషి గారు ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక రకంగా మాట్లాడేటువంటి వాళ్ళకు ఉంటారు, నీళ్ళు వస్తున్నాయని అంటే వాళ్ళ దగ్గరికి పోతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా ముఖ్యమంత్రి గారు, ఒక శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏదైనా సమస్య పరిష్కారం చేసుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి వీళ్ళు చేస్తున్న పని అయినప్పటికీ కూడా ఏదైనా ఏ మంత్రి దగ్గర కూడా పోతే కాదనేటువంటి ఒక అవకాశం ఇబ్బంది అట్లా ఆయన పోతుండు అంతా ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఏదో ఉద్రేకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జ్ఞప్తికి వచ్చి, అందుకే అన్న నేను ఇప్పుడు దాదాపు 3.5 ఏళ్ళు అయిపోయి ఉద్యమం నుంచి పక్తు రాజకీయ పార్టీగా మారిందని అనేక సందర్భాల్లో మనం ఇంకా దాని తాలూకా జ్ఞాపకాలు లేకపోతే ఆనవాళ్ళు ఇంకా ఎందుకు ఉండిపోయాయనేది ప్రశ్న పెద్దిరెడ్డి గారు. సరే తెలుగుదేశం గురించి కూడా కామెంట్ చేశారు, దాని గురించి మాట్లాడే ముందు కామెంట్స్ని అట్లా చూస్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ సాధన అనేటువంటి పేరుతో ఆవిర్భవించింది, అందుకని ఎప్పుడు నిర్మాణపరంగా వారు దృష్టి పెట్టలే, ఉద్యమపరంగానే ఆలోచించడం జరిగింది. ఆ వేదికను అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఒక సమయంలో జేఏసి పొలిటికల్ జేఏసీలు కూడా అందరం కలిసికట్టుగా అవసరమైతే జెండాలు పక్క పెట్టి, ఎజెండాలు పక్క పెట్టి కామన్ ఎజెండాతో పోవాలనేటువంటి పద్ధతిలో నడిచినప్పుడు ఆ వేదికలో మొదటి నుండి పార్టిసిపేట్ అయినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, దయాకర్ కానీ అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మా అందరికంటే ఎక్కువ పోరాటం చేసిన, మేము వేరే ఉండి రాజీనామాలు చేసి మేము పోరాటం ఒక తరాలు చేసినప్పటికి కూడా వివిధ కోణాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమాలు చేశారు. ఆ రోజున కేసీఆర్ గారి నినాదం స్వపరిపాలన, తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి, వాళ్ళ ద్వారా పరిపాలన ప్రజలకు అందించాలి, మన అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి, ఈ దోపిడీ దారి నుంచి వెళ్ళి విముక్తి కలిగించుకోవాలి, నీళ్లు నిధులు నియామకాలు అనేది సాధించుకోవాలనేది ఇలాంటి చక్కటి పదాలు చెప్పడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఏ పార్టీతో అలయన్స్ లేకుండా సింగిల్ పార్టీగా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే నిర్మాణపరంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, పరిపాలన పరంగా ప్రజలను ఆకర్షించుకోవాలి, ప్రజలను ఆమోదం పొందాలి, తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలి. ఎందుకు అక్కడ ఒక మిస్సింగ్ లింక్ నాకు కనపడతా ఉంది. డే వన్ నుండి ఒక అమరారెడ్డి చెప్పిన రీజన్ తీసుకుంటారంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఒక ఈక్వేషన్ చెప్పారు, పొలిటికల్ ఎక్కడ వీక్గా ఉండదండి, ఉత్తరం దక్షిణం నార్త్ అనేది ఉండదు. ఇప్పుడు అట్లా ఉత్తర తెలంగాణ మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిపోయి దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ వస్తాయని చెప్పగలుగుతాం, సర్వేలు అనేక చెప్తున్నాయి. అవన్నీ కారణాలే కావు, ప్రజలను జయించాలి, ప్రజల హృదయాలను జయించాలి, పాలన చేతికొచ్చినప్పుడు పాలన ద్వారా ప్రజలను సన్మోహనం చేయించుకోవాలి తప్ప. కేసీఆర్ అక్కడ ఒక మిస్టేక్ ఏం చేసిందంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా కాన్సన్ట్రేషన్ అంతా
వారి తన ఉద్యమంలో ఉన్న పనిచేసిన వాళ్ళు వీళ్ళు సరిపోరనే ఉద్దేశం ఒక అభద్రత ఏర్పడి ఆల్రెడీ వివిధ రాజకీయ పార్టీలో నిర్మాణంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా కొంత బలమైన నాయకత్వం ఉన్న వాళ్ళందరూ నేను కొంత అక్కడ చేర్చుకోకపోతే ఈ పార్టీ నిర్మాణ పరంగా బలోపేతం కాదేమో అనే ఒక అనుమానం ఆయనకు మనసులోకి వచ్చి ఇవాళ 5 రాజకీయ పార్టీలకు సంబంధించిన కేబినెట్ ఉంది. అక్కడ 63 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి కేబినెట్ లో పంచకూట కషాయంలానే ఉంది. అది అందులో వైసీపీ ఉంది, బీఎస్పీ ఉంది, టీడీపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఎస్టీస్ గా ఉన్నది. 5 రాజకీయ పార్టీతో కూడినటువంటి కూర్పు రాజకీయ పునరేకీకరణ ఏదైనా పెట్టండి, దాన్ని క్రిటిసైజ్ ఏం చేస్తలేను. కానీ అక్కడ ఉన్న వాతావరణం అది అదన్నీ చూసిన తర్వాత ఒకప్పుడు వాళ్ళందరితో పోరాటం చేసిన వాళ్ళే అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేక ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక పదవులు లేని వాళ్ళు ఉన్నారు, ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఏముందంటే మేము అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటే సపోజ్ వాళ్ళ పేరు మనకు అవసరం లేదు కానీ అరే మమ్మల్ని చెప్పండి మీ పేర్లు ఏమైనా ఉంటే చెప్పండి, మమ్మల్ని ఉరికిచ్చి కొట్టిళ్ళు, రాళ్ళదొడ కొట్టిళ్ళు, మమ్మల్ని దుర్భాషలాడిళ్ళు, ఈనాడు కూర్చునే మేము కాయదం పట్టుకోవాలని అడుక్కునే పరిస్థితికి వస్తే మా కర్మిట్లు అయిపోయిందా, ఎందుకు మా నాయకుడు తప్పు చేసిండో, ఈ పొరపాటు ఎందుకు చేసిండని ఆవేదనతో చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ధైర్యంగా మనసుకు బాధ కలిగి ఒకరిద్దరు బయటపడిపోయే పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు చివరిగా నేను చెప్పదలుచుకున్నదంటే ఇలాంటి వాళ్ళ వల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏమి కనపడతలేదు. ఇవాళ వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి, 22 మందో 24 మందో 26 మందినో వివిధ పార్టీలు తీసుకున్న వాళ్ళందరిపైన సర్వేలు చేస్తే ముఖ్యమంత్రి గారే మాట్లాడలేను. వాళ్ళు తిరిగి గెలుస్తారా గెలవరా అనేటువంటి అనుమానం ఉన్న పరిస్థితులలో మన వాళ్ళనే బలోపేతం చేసుకోవాలి కాదని చెప్పేది. వాళ్ళ కాలాంటి పరిస్థితులు ఉద్యమకారులు భావన చెప్తున్నా, అదేదో జరుగుతుంది, లాభం జరగలేదు, నష్టం జరిగింది, మాకందరికి అవమానం జరిగింది అనేటువంటి ఒక భావోద్వేగంతో మాట్లాడిన మాటలుగా మనం భావించాలి. అంటే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది చెప్పడానికి ఇప్పుడు జేఏసీ వాళ్ళు సహకరించారు, వాళ్ళని కలిసి పలకరించే పరిస్థితి లేదు, పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని వాళ్ళ భావన. యూనివర్సిటీ వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ లేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు, మంత్రులకు పనిచేసామని బాధపడతా ఉన్నారు, ఎమ్మెల్యే పనిచేసామని బాధపడతా ఉన్నారు. ఏ పార్టీ ఉన్న వాస్తవం అది జరుగుతున్నారు. మా నాయన శివరెడ్డి గారు ఉన్న మాటే అన్నారు, దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆ సమయంలో ఏం చేయదలుచుకున్నారో ఆ సమయంలో చేసి ఉండొచ్చు, కానీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఏ ఉద్యమకారిని మర్చిపోడు, ఆ ఉద్యమంలో సహకరించినటువంటి వాళ్ళని ఎవరిని మర్చిపోడు, తెలంగాణకు కారకులైనటువంటి వాళ్ళని కూడా ఎవరిని మర్చిపోడు. ఖచ్చితంగా సరైన సమయంలో ఎవరు గిట్ట చేయాలో గ్యారంటీ చేస్తారు. అంతిమ రిజల్ట్ నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా ఖచ్చితంగా మంచి రోజు ఉంటే గ్యారంటీగా చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అరే ఆ రోజు మమ్మల్ని జైల్లో పెట్టించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మా ముఖ్యమంత్రి అన్న వాళ్ళు కూడా ఆ స్థానంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి మేము పనికి పోవాలంటే కూడా అప్పుడప్పుడు మా కూడా బాధ అనిపిస్తుంది, గతాన్ని తలుచుకున్నప్పుడు మాకు కూడా దుఃఖం అనిపిస్తుంది. కానీ మా నాయకుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి చాలామంది కుతంత్రాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంని పడగొట్టి అరే తెలంగాణ చూసినామా ఎట్లయిపోయిందని ఆగం చేయాలని అనుకొని చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్ర నాయకులు మొత్తం కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా అప్పుడు ఆయనకి ఇష్టం లేకపోయినా ఆ నిర్ణయం తీసుకుండొచ్చు అవసరం కదా అని. కానీ ఖచ్చితంగా చరిత్ర అనేది ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆయన ప్రముఖ నాయకుడు, ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేసినాం కనుక గ్యారంటీగా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా నిజమైన ఉద్యమకారులకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. చేరినటువంటి వాళ్ళు కానీ మా ముఖ్యమంత్రి గారు తిట్టినటువంటి వాళ్ళు కానీ అక్కడక్కడ ఉండొచ్చు, ఉన్నారు. మా నాయన శివరెడ్డి గారు ఉన్న మాటే అన్నారు, దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆ సమయంలో ఏం చేయదలుచుకున్నారో ఆ సమయంలో చేసి ఉండొచ్చు, కానీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఏ ఉద్యమకారిని మర్చిపోడు, ఆ ఉద్యమంలో సహకరించినటువంటి వాళ్ళని ఎవరిని మర్చిపోడు, తెలంగాణకు కారకులైనటువంటి వాళ్ళని కూడా ఎవరిని మర్చిపోడు. ఖచ్చితంగా సరైన సమయంలో ఎవరు గిట్ట చేయాలో గ్యారంటీ చేస్తారు. అంతిమ రిజల్ట్ నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా ఖచ్చితంగా మంచి రోజు ఉంటే గ్యారంటీగా చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అరే ఆ రోజు మమ్మల్ని జైల్లో పెట్టించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మా ముఖ్యమంత్రి అన్న వాళ్ళు కూడా ఆ స్థానంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి మేము పనికి పోవాలంటే కూడా అప్పుడప్పుడు మా కూడా బాధ అనిపిస్తుంది, గతాన్ని తలుచుకున్నప్పుడు మాకు కూడా దుఃఖం అనిపిస్తుంది. కానీ మా నాయకుడు
ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి చాలామంది కుతంత్రాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంని పడగొట్టి అరే తెలంగాణ చూసినావా ఎట్లయిపోయిందని ఆగం చేయాలని అనుకొని చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్ర నాయకులు మొత్తం కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా అప్పుడు రెడ్డి దగ్గర గారు మీరు మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు బయట విన్నాక? శ్రీనివాస్ గారు మాట్లాడారు స్పష్టంగా చెప్పిండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే మంత్రివర్గ కూర్పు జరిగింది. అది ఓకే, అది ఓకే. అది ఇప్పుడు నాయన నరసింహారెడ్డి గారు మాట్లాడిన దానికి ఏమంటారు అని అన్నప్పుడు ఇదంతా చెప్పవలసి వస్తుంది. ఎందుకొరకపోయినా ముఖ్యమంత్రి తప్పని పరిస్థితుల్లో ఎందుకొరకంటే మనం చూసినాం ఏ రకంగా కొనుగోలు చేసి శాసనసభ్యులను కొనుగోలు చేసి టాపులు చేయాలి గవర్నమెంట్ అనేటువంటి రీతిగా ఉన్నటువంటి కుదంతాలు చూసినాం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేశారు మనం అందరం చూసినాం కదా ఎవరు ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా బయటపడ్డాడు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరిగింది కాబట్టి రివర్స్ లో టిఆర్ఎస్ యాక్షన్ చేయాల్సి వచ్చింది అది చెప్పేది మాట. ఇప్పుడు ఇద్దరు మిత్రులు మిలియన్ మార్చికి మేము ముగ్గురం చాలా క్రూషియల్ అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే ఇండిపెండెన్స్ ఇప్పుడు గుర్తొస్తుంది. ఇండిపెండెంట్గా ఉంటే అవుట్ బరెస్ట్ అవుతారు. మిలియన్ మార్చి మొట్టమొదటి జేసి కేసీఆర్ని వ్యతిరేకించి తీసుకున్న నిర్ణయం, తర్వాత ఒప్పించిన నిర్ణయం, దానికి నాయన నరసింహారెడ్డి గారు మధ్యవర్తి టీఆర్ఎస్కు జేఎస్కి మధ్యన, శ్రీనివాస్ గౌడ్, నేను, కోదండరామ్ గారు, స్వామి గౌడ్ గారు, ఇవన్నీ కూడా అంటే ఒక యాక్షన్ కనుక జరిగితే దానివల్ల వచ్చే నష్టం పెద్దగా ఉంటుంది కాబట్టి ఉద్యమానికి నష్టం జరుగుతుంది అనేదేమో కేసీఆర్ వాదన. అసలు వద్దు మిలియన్ మార్చి వద్దు అనేది ఆయన. దాన్ని కన్విన్సింగ్గా చేయడంలో అంటే నాయన నరసింహారెడ్డిలో ఉద్యమ రాజకీయ నాయకుని కంటే ఎక్కువ ఉద్యమకారుడు ఉంటాడు. యూనియన్ లీడర్స్గా వారి పెద్దిరెడ్డి గారితో పాటు వారు కలిసి చేసిన తర్వాత విభేదించి కూడా ఉన్నారు. అంటే ఒక లీడర్స్లో కొంత హ్యూమనిటేరియన్ యాంగిల్ ఉన్న వ్యక్తి. నేను శ్రీనివాస్ గౌడ్ పోయినసారి అంబేద్కర్ జాతర కొరకు మహబూబ్నగర్ పోయినా, తనను కలవడానికి అంటే మేమేమో కలిసి ఎట్లా ఉన్నది తిన్నాం షేర్ చేసుకున్నాం అంత ఏ రకంగా అంటే ఎవరు ఏ సహకారం లేకపోయినా జేఎస్లో ఉన్న మిత్రులు అందరం కూడా టీఆర్ఎస్లో ఉన్న మిత్రులు కూడా వందల సార్లు వేల రూపాయలు లక్షల రూపాయలు జేఎస్కి ఇచ్చిన రోజులు కూడా చూసినాం. ఆ రోజు షేర్ చేసుకున్న వ్యక్తులం తను ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా తనని కలవలేని స్థితి. ఓకే, తను ఆ రోజు 10:30-11 వాళ్ళ ఇంటికి పోయినా నేను మహబూబ్నగర్ వాళ్ళ ఇంటికి పోతే పోయింది ఏదైతే అంటే దయాకర్ శ్రీనివాస్ గౌడ్ను కలిస్తే కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చి ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి నిలదీసే పరిస్థితి. నిన్నటికి నిన్న నేను ఆస్ట్రేలియా అదేంది సిడ్నీ కానీ బ్రిస్బెయిన్ పోయినప్పుడు అక్కడ కూడా వీళ్ళది అసలు కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన మేము ఉద్యమకారులం కాము అనే దృష్టి ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా కలిసి వేసినారే. ఆడ బీజేపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, ఆంధ్రా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చినామో లేకపోతే తెలుగు నుంచి వచ్చినామో అంటే అది ఒక ప్రేమ ఉంటుంది. వేరే దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం రాష్ట్రాలుగా విడిపోయినా కానీ తెలుగు వాళ్ళగా అందరి మధ్యన ప్రేమలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓర్వలేని స్థితి ఎందుకు టీఆర్ఎస్కి వస్తుందని నేను కొంచెం ఆత్మపరిశీలన చేసుకున్నా. డెఫినెట్గా రాజకీయం కొరకు ఉద్యమం చేస్తే ఈ రకంగా ఉంటుంది. రాజకీయం వేరు, ఉద్యమం వేరు, అధికారం వేరు, ఈ మూడింటి మధ్యన సన్నని గీతలు. అంటే ఒక తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయం చేయడం ప్రారంభించారా లేకపోతే ముందే రాజకీయం? తను రాజకీయ నాయకునిగా ఉండి అధికారం కొరకే ఉద్యమాన్ని ఎంచుకొని ఉద్యమకారులను మమేకం చేసుకొని ఉద్యమాల తర్వాత వచ్చిన ఫలితాన్ని తను అనుభవిస్తూ ఉద్యమకారులను పక్కకి నెట్టే ఒక కుట్ర జరిగింది ఇక్కడ చాలా ప్లాన్డ్గా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నీకు అంతెంత ప్రీతిపాత్రుడు ఎట్లయితే నాకు తెలియదు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు ఎందుకు అంత ప్రీతిపాత్రుడు అవుతారు, క్యాబినెట్ హోదా ఇచ్చి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ తనని అధిపతిని చేయడం అయితే నాకు తెలియలేదు. స్వామి గౌడ్ కేవలం ఏంది మన విధానసభకు సంబంధించిన చైర్మన్గానే ఎందుకుంటాడో, తనలో ఎందుకు నాయకత్వ పటిమ లేదో, ఉద్యోగులను సకల జనుల సమ్మెల వైపు నడిపించిన తను, దేవిప్రసాద్ అయితే ఆయన బీవరేజీకి సంబంధించిన ఒక దానికి వేసిండ్రు. అంటే మేమంటే ఆ రోజు మినిస్టర్ల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ప్రేమించిండ్రు. అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా గ్రామాలకు పోలేదు. నాకున్న అంచనా అయితే జేఏసీ ఆన్ రికార్డ్ 3,200 బహిరంగ సభలు మీటింగ్లు పెట్టిన చరిత్ర ఉంది. జేఏసీ నాయకులు కోదండరామ్ అంటే ఇప్పుడు ఆయన ప్రత్యర్థి అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే కోదండరామే ఫస్ట్ శత్రువు. అరే మిత్రులు శత్రువులు అవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మామూలుగా ఎవరైనా సబార్జిన్స్ ఎవరైనా కూడా ఎక్కడ పుట్టిన వాళ్ళు ఆ రాష్ట్రం కొరకు దేశం కొరకు పోరాడిన వాళ్ళు
ఆ భూమిపుత్రులు అవుతారు, స్వాతంత్ర సమర యోధులు అవుతారు. కానీ ఇక్కడ విచిత్రంగా శత్రువులు అవుతున్నారు. మేము ఈ ఉద్యమం జరిగేటప్పుడు ఉత్తర అమెరికా ఉద్యమాలను కంపేర్ చేసుకుంటుంటుంది. ఈ ఉద్యమం జరిగేటప్పుడు బోల్షివిక్ విప్లవాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటుంది. ఫెడరల్ కాస్ట్రో చెగువేరా ఉద్యమాలను మనం తెహ్రీ స్క్వేర్ ఉన్నది కదా, ఆ స్పిరిట్తో మిలియన్ మార్చ్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇలాంటి వాటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలు, ప్రపంచ ఉద్యమాలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తే ఒక ఫక్తు ఒక ఏమంటాం దాన్ని ఒక సెల్ఫిష్ పొలిటీషియన్ గా మారిన స్థితి ఏదైతే ఉందో కేసీఆర్ ని ఈరోజు ముంచే పరిస్థితికి తెచ్చింది. దయాకర్ నిజంగా చెప్తున్నా, దయాకర్ నీ మనసు సాక్షిగా, ఎన్నికల కన్నా ముందు నువ్వు ఉద్యమకారునిగానే ఉండి టిఆర్ఎస్ తోటే మమేకమై పనిచేస్తే నువ్వు ఆ మాట అనవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎన్నికల నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరి చెప్తా వినండి, కాంగ్రెస్ జేఏసీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వినండి, కాంగ్రెస్ లో చేరిన తర్వాత టిఆర్ఎస్ చెప్తా వినండి, పార్టీ అయినప్పటికీ వ్యక్తి కోదండరామ్ ను కూడా మేము ఆహ్వానించినాం. గ్యారంటీ అదే నాయన నరసింహారెడ్డి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోసాకు నాయన నరసింహారెడ్డి కోదండరాము ను అధికారంలో చేరమని అన్నమా లేదా ఇంటర్వ్యూ కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఉన్న వాయిస్ కాంగ్రెస్ నాయకుడికి అయిన తర్వాత మారిపోయి ఎందుకు మారది? అప్పుడు ఈరోజు మురళీ రాజకీయపరుడు కాబట్టి దాన్ని కౌంటర్ చేద్దాం. ముఖ్యమంత్రి అయ్యండి ముఖ్యమంత్రి ఇటుకాయ దయాకర్ ఇంటి దయాకర్ ఒకవేళ నామినేట్ చేస్తే ఆ మాట నేర్పడం. మురళి ముదిరాజ్ ఆత్మహత్య జరిగింది, ప్రభుత్వ పెద్దలు ఒక్కడు బోలే, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మన క్యాంపస్ నుంచి ఎంచుకున్న వాళ్ళు కూడా బోలే. నేను ఆ రోజు కాన్స్టిట్యున్సీకి పోయి అట్నుంచి ఖమ్మం ఏదో పని ఉంటే మీటింగ్ ఉంటే పోయి వస్తూ నేను పరామర్శకు పోతే 7 కేసులు పెట్టారు నా మీద, 3 రోజులు జైల్లో పెట్టినాను. ఇలా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఇప్పటికి మళ్ళీ జైల్లో వినా ఎందుకు? దయాకర్ను శత్రువుగా చూసే కుట్రలు మీరు చేస్తే పాతాళంలోకి రాజకీయాలు శ్రీనివాస్ గౌడ్.